ఆలేరులో ప్రతి కుటుంబానికి ప్రతి బీదవాడికి అండగా ఉండడమే నా ముఖ్య ఉద్దేశం। యాదాద్రి జిల్లాలో అవకతవకల గురించి ప్రశ్నించే గొంతుకలు కరువయ్యాయి। ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీర్ల ఆయలయ్య నేనున్నానంటూ గొంగిడి సుంద మహేందర్ రెడ్డికి మీకు మేము నిత్యం ప్రజా సేవలో ఉన్నాం కాబట్టి వాళ్ళు గెలిసి ఎమ్మెల్యే అయిన తర్వాత బోర్డు దవిక్షేమయ్య గౌడారు టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి వ్యక్తిగత కారణాలని మీరు అంటున్నారు। సో ఆర్థిక ప్యాకేజీలకు అమ్ముడుపోయే టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారని ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసే వ్యక్తికి అధికారం దూరం అయిన తర్వాత అధికారం ఉండాలనే ఉద్దేశంతో లేకపోతే డబ్బులు సంపాదించాలి, డబ్బులు సంపాదించి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఏ విధంగా డబ్బులు వెదజల్లి ఎలక్షన్లో గెలవాలని చూస్తూ తప్ప ఆలేరులోని ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు మొత్తం చేసేది ధనార్జనే ధ్యేయంగా పెట్టుకోరు కాబట్టి యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే గొంతుకగా ఉండాల్సిన మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండడం వలన మీ గొంతు మోగబోయిందని బూడిద భిక్షమయ్య గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు కబ్జా చేశారని అప్పట్లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణ చేసింది సార్। మరి ఇప్పుడు ఆయనే టిఆర్ఎస్ పార్టీలో చేరారు, మరి ఇప్పుడు ఆ భూముల పరిస్థితి ఏంటి? వాస్తవానికి కూడా ఆ రోజు వాళ్ళు టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, ఎంపీ ఎలక్షన్స్ లో గెలిచింది సార్, మరి ఈ విజయం ఎలా సాధ్యమైంది? ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చేసరికి ఇక్కడ స్థానిక బెంగా పార్టీ ఇన్ఛార్జిగా ఓడిపోయిన ఎమ్మెల్యేగా భిక్షమయ్య చేతిలో ఉండే, కానీ ఆ రోజు అధికార పార్టీ ఒత్తిడి వల్ల ఆయన మీద కొన్ని కేసులు కూడా బనాయించడం తోటి ప్రశ్నించలేకపోయాడు। ఎంపీ ఎలక్షన్లు వచ్చేసరికి ఎంపీ కొమ్మటెడ్డి వెంకరెడ్డి గారు, కొమ్మటెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీకన్నా ముందు ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా బూడిద భిక్షమయ్య గౌడ్ పనిచేశారు, ఆయనకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మధ్యలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరారు, మరి దీనికి కారణం ఏంటి సార్? కాంగ్రెస్ సముద్రం లాంటి పార్టీ, ఎంతోమంది వస్తుంటారు ఎంతోమంది పోతుంటారు, కానీ కాంగ్రెస్ 135 సంవత్సరాలు గల చరిత్ర కాబట్టి కాంగ్రెస్లోకి ఎంతోమంది రావచ్చు ఎంతోమంది పోవచ్చు, కానీ భిక్షమయ్య అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది। ఎందుకంటే జెండా మోసిన వ్యక్తి కాదు, పార్టీకి పనిచేసిన వ్యక్తి కాదు, బీబీనగర్ నుంచి ఆలేరు వరకు గ్యాంగ్స్టర్ నయీం భూములను కబ్జా చేశారు, కానీ భూములు కోల్పోయిన బాధితులకు ఇంకా న్యాయం జరగలేదు, దీనిపై మీ స్పందన ఏంటి? వాస్తవానికి కూడా నయీం ఎంతైతే క్రూరంగా వ్యవహరించి ఎన్ని కోట్ల ఆస్తులు కూడగట్టి ఎందరో బీదళ్లను బెదిరించి ల్యాండ్లు తీసుకుంటే ఆ అక్రమార్జన అంతా మీ ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొంగిడి సుంద మహేందర్ రెడ్డి పనితీరు ఎలా ఉంది సార్? ఆలేరులో గొంగిడి సుంద మహేందర్ రెడ్డి గారు నామమాత్రంగానే, ఎందుకంటే మీ ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ చాలా బలోపేతమైంది। మీరు చూడండి, గత అసెంబ్లీ ఎలక్షన్లో మా ఆలేరులో వచ్చిన ఓటు బ్యాంకు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో ఓటు బ్యాంకు చాలా తేడా వ్యత్యాసం ఉంది। అప్పుడు వాళ్ళు మాకున్నటువంటి నాయకులు బాధ్యతగా వివరించలే కాబట్టి ఇప్పుడు మేము సంపూర్ణంగా ఆలేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత
ఫౌండేషన్ అని స్థాపించారని తెలిసింది. ఈ ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించారు, దీనికి కారణం ఏంటి? ముఖ్యంగా గత 2 సంవత్సరాల కింద మాది ఒక టీం ఉండే, ఒక 9 సభ్యులతోటి మా మిత్రులు 9 కలిసి మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో యాదాద్రి యాదగిరిగుట్ట టౌన్ సరౌండింగ్లో 11,000 ఓట్లకు గాను మా కాంగ్రెస్ పార్టీకి 6,000 ఓట్లు వచ్చినాయి. కేసీఆర్ వేల కొద్ది డబ్బులు వెంచిచ్చి అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి అయినప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా ఓటు వేయాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ 12 సీట్లకు టీఆర్ఎస్ పోటీ చేస్తే మరి ఇప్పుడు గ్యాంగ్స్టర్ నయీం లేని లోటును ఎవరు భర్తీ చేస్తున్నారు సార్? గ్యాంగ్స్టర్ నయీం పోయిన తర్వాత అధికార పార్టీ వాళ్ళ గ్యాంగ్స్టర్ అయ్యారు. వాళ్ళకున్న పని ఏంది? మా ఆలేరు చిరకాల వాంచ, మా తాత తండ్రులు మా తండ్రుల నుంచి మేము కూడా కొట్లాడేది ఒకటే. ఈ ప్రాంతానికి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత గతంలో వారి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా 5 సంవత్సరాలు ఉన్న తరుణంలో ఎవరికైనా లీడర్ లీడర్ కావాలంటే జనం నుంచే రావాలి తప్ప ఇంకో పార్టీ పిలిచిచ్చే పదవులకు ఆశపడే వ్యక్తులం కాము. ప్రజాక్షేత్రంలోనే ప్రజలతోటే ఏదైనా పదవులు ఆశించే వ్యక్తులం కాబట్టి అధికార పార్టీకి ఆర్థిక బలం ఉంది, అంగబలం ఉంది, మరి వీళ్ళ శక్తిని ఢీ కొట్టే శక్తి మీకుందా సార్? కాంగ్రెస్ పార్టీకి మీకుందా? మీరు చూసిర్రు గత ఎమ్మెల్యే ఎలక్షన్లో మా జేఎం మా కళ మా తాత తండ్రుల నుంచి కొట్లాడుతున్నటువంటి ప్రాజెక్టు గంధమల ప్రాజెక్టు. ఖచ్చితంగా గంధమల ప్రాజెక్టు వస్తే సుమారు ఆలయంలో 8 మండలాల్లో 7 మండలాలు కూడా శశిశ్యామలం అవుతాయి. కాబట్టి గంధమలను సాధించే వరకు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కొట్లాడతాం. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe to Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.